బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కాలం గిర్రున తిరిగింది, ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఏపీలో అధికారం మారింది, అధికారుల ప్రక్షాళన స్టార్ట్ అయింది. కొందరు అధికారుల మెడపై వేటు కత్తి వేలాడుతోంది. నాటి సర్కార్లో అయ్యా ఎస్ అన్నట్టు వ్యవహరించారంటున్నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇప్పుడు అయ్యో ఎస్ అనే పరిస్థితి వచ్చింది. అధికార యంత్రాంగం ప్రక్షాళన కోసం కీలక భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇన్నాళ్ళు సెలవుల్లో ఉన్న వాళ్లకు పిలుపులు వస్తున్నాయి, పోస్టుల్లో ఉన్న వాళ్లకు తలుపులు మూసుకుంటున్నాయి. రెడీ అంటున్న వేడు లిస్టుకు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ తోడైంది. అది మరింత వేడి రేపుతోంది. ఇక ఏపీలో వాట్ నెక్స్ట్? అప్పుడు ఐఏఎస్, ఇప్పుడు ఐఓఎస్. చేతులు కాలేక బొకేలిచ్చే లాభం. సిఎస్ టు టీటీడీ ఈవో, డీజీపీ టు డిఎస్పీ. పాత వాళ్లకు సెలవు, కొత్త వాళ్లకు కొలువు. ఆపరేషన్ రెడ్ బుక్. ఏపీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టకముందే చంద్రబాబు మార్కు మార్పు ప్రభుత్వంలో స్పష్టంగా కనిపించింది. అధికారుల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమైంది. ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి మొదలు పెడితే డిఎస్పీల దాకా ఆపరేషన్ క్లీన్ అండ్ గ్రీన్ జోరుగా కొనసాగుతోంది. జగన్ సర్కార్లో పొలిటికల్ బాసుల ఆదేశాలకు తల ఊపారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇప్పుడు అడ్డంగా బుక్కవుతున్నారు. పాలలోని తెలుపు పాలనలో కూడా రావాలి అనే వాషింగ్ పౌడర్ నిర్మాతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు తలంటుతున్నారు. దీంతో అధికారుల్లో అస్మదీయ తస్మదీయ గణాలు భుజాలు తడుముకుంటున్నాయి. తనకు బెస్ట్ విషెస్ చెప్పేందుకు వచ్చిన తస్మదీయ అధికారులకు విషయం కాదు వాషింగ్ ఉంటుందని నర్మగర్భంగా చెప్పేశారు చంద్రబాబు. దీంతో గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై బదిలీ వేటు, సెలవులపై పంపడం లాంటి కార్యక్రమాలు మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయంటున్నారు విశ్లేషకులు. సివిల్ సర్వెంట్స్ ప్రక్షాళనలో భాగంగా ఇన్నాళ్లు సెలవుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పిలుపులు మొదలయ్యాయి. పోస్టుల్లో ఉన్న వాళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. సిఎస్ నుంచి టీటీడీ ఈవో దాకా, స్టేట్ పోలీస్ బాస్ నుంచి లోకల్ డిఎస్పీ వరకు మార్పులు చేర్పులకు లోనవుతున్నారు. గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన కీలక అధికారులకు మళ్లీ సీఎంఓ నుంచి పిలుపులు వస్తున్నాయి. జగన్ సర్కార్లో పనిచేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు వీడ్కోలు పలుకుతున్నారు. అయితే తిరుమల కొండ నుంచే ఈ ప్రక్షాళన కార్యక్రమం షురూ అయింది. టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డితో మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు మరింత జోరుగా సాగుతోంది. ఈవో ధర్మారెడ్డిని రిలీవ్ చేసిన బాబు సర్కార్ కొత్త ఈవోగా జె శ్యామలరావును నియమించింది. ఆయన ఇన్నాళ్లు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే ధర్మారెడ్డి సెలవుల్లోకి వెళ్లిపోయారు. లీవ్లో ఉన్న ఆయన్ను తప్పిస్తూ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. అయితే తిరుమలలో స్టార్ట్ అయిన అధికారుల ప్రక్షాళన కొండ మీద నుంచి కిందకు దూకింది. ఇప్పుడు పరిపాలనకు సంబంధించి సంపూర్ణంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు చంద్రబాబు. అధికారుల బదిలీలపై కసరత్తును ప్రారంభించారు. దీనిలో భాగంగా సచివాలయంలో సీఎంఓ అధికారులు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో చంద్రబాబు చర్చించారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై సీఎం దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం పనిచేసే సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఇక గత వైసీపీ సర్కార్తో అంటకాగిన అధికారులను ఇప్పుడు దూరంగా పెట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో సీఎంఓలోకి సీనియర్ ఐఏఎస్లు రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఇద్దరు అధికారులను డిప్యూటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు సర్కార్. ఇలా రాష్ట్రంలో అన్ని విభాగాల సమూల ప్రక్షాళనకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అధికారుల నియామకం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం. సీఎంఓ నుంచి కలెక్టర్ వరకు, హెచ్ఓడీ నుంచి ఎస్పీ దాకా అన్ని స్థాయిలో అధికారుల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఇక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రక్షాళన పర్వం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మాజీ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథికి ఏపీ సర్కార్ నుంచి పిలుపు వచ్చింది. గతంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీగా వ్యవహరించిన ఆమెకు మరోసారి కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. సీనియర్ ఐఏఎస్లు ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేసేలా ఆదేశాలు ఇస్తారు అనే చర్చ జరుగుతోంది. ఇక సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత జగన్ సర్కార్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనలో కూడా కొత్త సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు నాటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీ నేతల నుంచి వినతులు కూడా వస్తున్నాయి. ఇక మంత్రి నారా లోకేష్ రెడ్డి రెడ్బుక్లో ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది అనే ప్రచారం సాగుతోంది. దీంతో మెడ మీద కత్తి వేలాడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో గుబులు పడుతుందంటున్నారు. తమకు ఏ శాఖ వస్తోంది, తమను ఎక్కడికి పంపుతారు అనే టెన్షన్లో అధికారులున్నారంటున్నారు. ఇక పాలనా పగ్గాలు చేపట్టాక ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో కొంతమంది అధికారుల తీరు తనను బాధించిందని స్పష్టంగా చెప్పారు. అధికారులు ఇలా వ్యవహరిస్తారని తను ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. 1995 నుంచి ఇప్పటి వరకు తాను పలుమార్లు సీఎంగా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు. గడిచిన 5 ఏళ్లలో అధికారులు వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్లు ఆత్మసమీక్ష చేసుకోవాలన్నారు చంద్రబాబు. దీని బట్టి చూస్తే చర్యలకు సిద్ధం కావాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పినట్లయింది. ఇక గత సర్కారులో టీడీపీ నేతలను కార్యకర్తలను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. వాళ్లను చట్ట ప్రకారం శిక్షించి తీరుతామంటున్నారు. తప్పకుండా అలాంటి వాళ్లపై వేటు వేస్తామంటున్నారు టీడీపీ నేతలు. తప్పకుండా వేటు వేస్తాం, వేటేకి తప్పదు. నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత పలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ లాంటి వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే, ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏంటో ఆలోచించండి. ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితి మనం చూసాం. ఒక రోజు ఉంటుంది, ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాము. అది వాళ్ళ నిర్ణయం నిజమైంది. కొంతమంది అధికారులు చాలా ఓవర్గా ప్రవర్తించారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి. చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అటువంటి వాళ్ళని ఏరి ఏరి మా కార్యకర్తలను ఓసకోతకొచ్చారు, చంపేశారు. వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లు పెట్టి కొట్టారు. అటువంటి అధికారులు ఇష్టంత మాదర్ ఉన్నప్పుడు మెడ మీద వేటు కత్తి వేలాడుతుండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.